అందరికీ నమస్కారం పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం సుమారుగా పదేళ్లపాటు అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేస్తూ ఎందరో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల జీవితాలలో వెలుగు నింపుతోంది పునర్జన్ ఆయుర్వేద చికిత్సలేని వ్యాధిగా పేరొందిన క్యాన్సర్కు పునర్జన్ ఆయుర్వేద అద్భుత పరిష్కారాన్ని సూచిస్తోంది ఇన్నేళ్ల మా పరిశోధనలో మేము గమనించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అత్యధిక క్యాన్సర్ కేసులు అవగాహనలేమి కారణంగా వచ్చేవే రసాయన వైద్యం ద్వారా వైద్యమందిస్తూ అనేక మందికి వ్యాధి నుండి ఉపశమనం కలిగించడంతో పాటు వ్యాధి పునరావృతం కాకుండా చేయగలుగుతోంది పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ ఏ స్టేజిలో ఉన్నా పునర్జన్ ఆయుర్వేద రోగికి భరోసానివ్వడమే కాకుండా జీవితకాలాన్ని పొడిగిస్తోంది క్యాన్సర్ పట్ల కనీస అవగాహన లేకపోవడం వల్లనే వ్యాధి ప్రబలుతోందని గుర్తించి వ్యాధి గురించిన అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో పునర్జన్ ఆయుర్వేద ఈ విధంగా మీ ముందుకొచ్చింది ఈ వీడియోలో క్లోమగ్రంథి క్యాన్సర్ గురించి తెలుసుకుందాం క్లోమగ్రంథి క్యాన్సర్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి క్లోమగ్రంథి క్యాన్సర్ గురించి చెప్పాలంటే ప్రస్తుతమున్న క్యాన్సర్లన్నిటిలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ ఈ క్యాన్సర్ సోకిన వారిలో మనుగడ అవకాశాలు చాలా తక్కువ అందుకు ఒక్కటే ప్రధాన కారణం ఆలస్యంగా గుర్తించడం మిగిలిన క్యాన్సర్లలా క్లోమగ్రంథి క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే గ్రంథి క్యాన్సర్ లక్షణాలు ఇతర వ్యాధులకు సంబంధించినవిగానే ఉంటాయి ఉదాహరణకి అల్సర్ కామెర్లు కడుపు నొప్పి వెన్నులో నొప్పి క్లోమగ్రంథి క్యాన్సర్లోనూ సహజంగా కనిపిస్తూ ఉంటాయి అందుకే ఈ లక్షణాలు కనిపించగానే ముందు కడుపు నొప్పికి కామెర్లకు అల్సరుకు చికిత్స చేయించుకుంటాం తప్ప ఇది క్లోమగ్రంథి క్యాన్సర్ అని కనీసం అనుమానించము అసలు మన శరీరంలో క్లోమగ్రంథి పని ఏమిటి మన శరీరంలో ఉన్న అన్ని గ్రంథుల్లో ఈ గ్రంథి చాలా ముఖ్యమైనది మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన రసాలను ఈ క్లోమగ్రంధి ఉత్పత్తి చేస్తుంటుంది గ్రంథి చూడటానికి ఒక చేప ఆకారంలో ఉంటుంది జీర్ణాశయానికి వెనుక భాగంలో ఇది అమర్చబడి ఉంటుంది ఆహారం జీర్ణం కావడానికి కావలసిన ఎంజైములను ఒక వాహిక ద్వారా చిన్నపేగుకు పంపుతూ ఉంటుంది జీర్ణ వ్యవస్థలో అత్యంత కీలకమైన ఇన్సులిన్ను కూడా ఈ క్లోమగ్రంథే ఉత్పత్తి చేస్తుంటుంది డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఈ ఇన్సులిన్ శరీరంలో తగినంత ఉత్పత్తి అవుతూ ఉండాలి ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి కావడం ఆగిపోతుందో ఆ స్థితినే మధుమేహం అంటారు ఈ స్థితిలోనే కృత్రిమంగా బయట నుండి టాబ్లెట్ల రూపేణా లేదా ఇంజెక్షన్ రూపేణా ఇన్సులిన్ శరీరానికి అందించాల్సి ఉంటుంది క్లోమగ్రంథి శరీరానికి మధ్య భాగంలో అత్యంత సురక్షిత ప్రాంతంలో ఉంటుంది కాబట్టి దీనికి ఇన్ఫెక్షన్లు రావు అనుకోవడం పొరపాటు క్లోమగ్రంథిలో సర్వసాధారణంగా పాంక్రియాటైటిస్ వ్యాధిని చూస్తుంటాము పాంక్రియాటైటిస్ అంటే వాపు క్లోమగ్రంథివాపు వాపుకు అనేక కారణాలున్నాయి మద్యపానం ధూమపానం పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం జీర్ణ ప్రక్రియకు ఇబ్బంది కలిగించే ఆహారం తీసుకోవడం వలన క్లోమగ్రంథిలో వాపు కనిపిస్తుంటుంది ఇలా పాంక్రియాటైటిస్ వ్యాధికి కొన్ని కారణాలున్నాయి కాని పాంక్రియాటైటిక్ క్యాన్సర్ రావడానికి ప్రత్యేకించి కారణాలు ఏమీ లేవు క్లోమగ్రంథి క్యాన్సర్ వస్తే తెలుసుకోవడం ఎలా క్లోమగ్రంథి దెబ్బతింటే తిన్నది జీర్ణమవడానికి అవసరమైన జ్యూసులు ఉత్పత్తి కావు ఫలితంగా తిన్న ఆహారం జీర్ణం కాదు కడుపు నొప్పి అసాధారణ స్థాయిలో ఉంటుంది అల్సర్ మంట ఎక్కువగా ఉంటుంది ఈ లక్షణాల ఆధారంగా పాంక్రియాటిక్ క్యాన్సర్ను గుర్తించవచ్చు క్లోమగ్రంథిలో క్యాన్సర్ కణాలను గుర్తించడానికి ముందుగా సిఏ నైన్టీన్ నైన్ టెస్ట్ చేసి అసాధారణ కణాలేవైనా ఉన్నాయేమో గుర్తిస్తారు తదనంతరం సిటీ స్కాన్ ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్ చేస్తే అవి క్యాన్సర్ కు సంబంధించినవా కాదా అన్నది నిర్ధారిస్తారు చివరిగా క్లోమగ్రంథి క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి పీఈటి సిటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది దగ్గర్లో ఉన్న లింఫ్ గ్రంథుల్లోకి లింఫ్ నాళాల్లోకి క్యాన్సర్ కణాలు ఏమైనా వ్యాపించాయా లేదా తెలుసుకుని చికిత్స ప్రారంభిస్తారు వ్యాధి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుంటే చికిత్స చేయడం సులభతరమవుతుంది ఎక్కువ మందిలో క్లోమగ్రంథి క్యాన్సర్ ఎందుకు ప్రాణాంతకమవుతుంది అంటే ఇది గుర్తించడంలోనే జాప్యం జరుగుతూ ఉంటుంది అల్సర్ ఉన్నవారికి క్లోమగ్రంథి క్యాన్సర్ ఉన్నవాళ్లకు ఒకే లక్షణాలు ఉంటాయి అల్సర్కు ట్రీట్మెంట్ చేస్తారు తగ్గిందని అనుకుంటాము కొన్నాళ్లకు మళ్లీ కడుపు నొప్పిగా ఉందని డాక్టర్ దగ్గరకు పరుగులు తీస్తాము అంతే తప్ప మనకుగాని టెస్టులు గాని క్లోమగ్రంథి క్యాన్సర్ ఉందని కనీసం అనుమానం రాదు కొంతమందిలో పచ్చకామెర్లు లక్షణాలు కనిపిస్తాయి పచ్చకామెర్లకు చికిత్స చేయించుకుంటారు తప్ప క్లోమగ్రంథి సమస్య ఉందని కొంచెమైనా అనుమానం రాదు తీరా పాంక్రియాటిక్ క్యాన్సర్ గుర్తించే సమయానికి పరిస్థితి దాటిపోతుంది అప్పటికే పక్కన ఉన్న లింఫునాళాల్లోకి లింఫ్ గ్రంథిలోకి వ్యాపించి ఇతర అవయవాలకు కూడా పాకుతుంది క్లోమగ్రంథి రాకుండా జాగ్రత్త పడడం ఎలా మద్యపానం ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలి కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ గ్రంథి క్యాన్సర్ ఉంటే వారికి కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశముంది కాబట్టి కుటుంబంలో ఎవరికైనా క్లోమగ్రంథి క్యాన్సర్ చరిత్ర ఉంటే ఎప్పుడైనా లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి ఎర్ర మాంసం ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండాలి పళ్ళు కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి వ్యాయామం ప్రాణాయామం క్రమం తప్పకుండా చెయ్యాలి ఇవి క్లోమగ్రంథి క్యాన్సర్ కు సంబంధించిన ప్రధాన లక్షణాలు జాగ్రత్తలు నివారణ మార్గాలు ఆయుర్వేద వైద్యం ద్వారా క్లోమగ్రంథి క్యాన్సర్ చికిత్సకు అద్భుతమైన పరిష్కారముంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్లోమగ్రంథి క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయడమే కాకుండా వ్యాధి పునరావృతం కాకుండా ఉండాలంటే ఆయుర్వేదంలోని రసాయన వైద్యమే చక్కటి పరిష్కారం మా మందులు వాడి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స చేయించుకున్న వారు అనేక మంది ఉన్నారు ఇంకా మీకేమైనా అనుమానాలుంటే మా టోల్ ఫ్రీ నంబర్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ డబల్ టూ డబల్ టూ కి కాల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి క్యాన్సర్ వ్యాధి గురించిన పూర్తి సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్ లో అడగండి